యేసు ప్రభు వారు ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నారు? ముందు వీడు చిన్నపిల్లలకి ఛాన్స్. అదే సైలెంట్ క్లాప్స్, సైలెంట్ క్లాప్స్. సరే, యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చారు? చిన్నోడు ఎత్తాడు. సరే, వాడు ఫస్ట్ నీవు దేవుని కుమారుడైతే అని ఈ రాళ్ళు ఏమేమన్నట్టు ఆజ్ఞాపిస్తున్నాడు. శ్రీకర్ పూరి పూరి కూడా తింది. శ్రీకర్ ఎత్తలే. ఈ రాళ్ళు ఏం కావాలంట? సైలెంట్ క్లాప్. రాజు వృత్తలగినట్టు ఆజ్ఞాపించాను. సరే, అప్పుడు యేసుప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని గాయపడి ఉన్నారు అని చెప్పాడు. అంతటా మళ్ళా అపవాది పరిశుద్ధ పట్టణాన్ని ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరాలను నిలువు పెట్టి నీవు దేవుని కుమారుడు అయితే, నీవు దేవుని కుమారుడు అయితే ఏం చేయమంటాడు? కొండ కాదు, కిందకు దూకు అంటే దేవాలయం, దేవాలయం శిఖరంపై నిలువ పెట్టి నీవు దేవుని చాలా వచ్చా చెత్తావా పైకిలా చెప్పు. నువ్వు దేవుడు కుమారైతే ఆ కిందకు దూకు, అప్పుడు నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దూకు, ఆయన నిన్ను కూర్చి తన దోతలు కార్యక్రమించడం, నీ బాధ ఎత్తుకొని రాతికి తగిన వాళ్ళని చేతులు తట్టు అని వ్రాయడం అంటే చెప్పాను. తర్వాత మళ్ళా మూడోసారి అప్పుడు ప్రభు అయిన నీ దేవుని శోధింపవద్దని మరొక చోట వ్రాయకూడదు అంటే చెప్పాను. మళ్ళా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నీ ఏం చేయాలంటే చాలు నాకు సాగిల భారీ. నమస్కారం, నమస్కారం, వెరీ గుడ్. నమస్కారం చేసి వీటన్నిటిని నీకు ఇస్తానని వెరీ గుడ్ చిన్నాడు ఆయనతో చెప్పగా అప్పుడు యేసు వానితో ఆయన కోపం వచ్చింది. ఏమన్నాడు గట్టిగా? ఏమన్నాడు? ఏమన్నాడు? ఏమన్నాడు చెప్పండి. లే లేష చెత్తావా పూరి చెత్తావా అలే పూరి ఛాన్స్ ఇవ్వండి. పెద్దగా పెద్దగా చెప్పు. ఏమన్నారు గట్టిగా చెప్పు. ప్రభు అయిన ఈ దేవుని గురించి ఆయన మాత్రం సేవించమని ఆయన వ్రాయబడిన అంతటా చివరి ప్రశ్న అంతటా అపవాదే ఆయన విడిచిపోగా ఎవరు వచ్చి ఆయనకు పరిచర్య చేసేది? చిన్నాడు దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేసేది. వెరీ గుడ్, బాగా విన్నారు, బాగా విన్నారు, అందరు చెప్పారు బాగా విన్నారు. మీ మనసు ఎక్కడో లేదు కనుక